మా స్టైల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఇది ప్రొడక్షన్ నెంబర్ వన్ అండి. ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఈయన పూరి గారు అసిస్టెంట్. అదేవిధంగా స్టైలిష్గా 50% బ్యాంకాక్లో 50% హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది. మా మ్యూజిక్ డైరెక్టర్ మంత్ర ఆనంద్ చాలా మంచి ట్యూన్స్ అందించారు. దీని తగ్గట్టు లిరిక్స్ రామ్ జోగి శాస్త్రి గారు, భాస్కర్ పట్ల గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. తర్వాత నా ఫ్రెండ్ రైటర్ సతీష్ మల్లంపాటి, ఈ ఇదంతా ట్రావెల్ అయింది. మేమిద్దరం ట్రావెల్ అయ్యి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయింది. దీంతో పాటు నా డిస్కో టీంకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే వాళ్ళు చేయబట్టి మూవీ షూటింగ్ కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఏప్రిల్ 3rd week రిలీజ్ చేద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం. మా డిస్కో సినిమా ఫస్ట్ టైటిల్తో సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతున్నాం మేము. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, అభి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి అసిస్టెంట్ డైరెక్టరు లైఫ్ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఛాన్స్ కోసం ఎంతో తపన పడుతూ ఉంటారు. అటువంటి ఆపర్చునిటీ నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిందండి. అది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అతనే ఈ సినిమాకి కథ అందించాడు, సతీష్. అది లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను. అలాగే తర్వాత ఈ హీరో నిఖిల్ కూడా నాకు పరిచయం కావడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఇంకొక ఫ్రెండ్. వాళ్ళిద్దరిని మర్చిపోలేను. ఈ సినిమా బాగా రావడానికి కారణం నిఖిల్ అండ్ అభి గారండి. పూరి గారితో నాకు, నేను ఆయన సెకండ్ మూవీ దగ్గర నుంచి నేను ఆయన దగ్గర అసోసియేట్గా పనిచేశానండి. అప్పటి నుంచి 10 ఇయర్స్ పైన 12 ఇయర్స్ అవుతుంది ఆయనతో ట్రావెల్ చేసి. ఆయన పర్సనల్గా నేనంటే చాలా ఇష్టం ఆయనకి, లేకపోతే 3 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేయడం కష్టం. నేను సినిమా చేస్తున్నాను అని ఆయనకి తెలిసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఎందుకంటే యాక్చువల్గా ఆయన మైండ్లో ఉండేదండి, ఆయన బ్యానర్లో ఇద్దామని ఉండేది. ఈలోపే నాకు అవకాశం వచ్చింది, దానికి కూడా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అభి గారిని, మా ప్రొడ్యూసర్ గారిని కూడా అప్రిషియేట్ చేశారండి. వాయిస్ మా ఈ డిస్కో సినిమాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు ఆయన. యాక్చువల్గా ఆడియో ఫంక్షన్ కూడా ఆయన దగ్గర నుంచి చేద్దాం అనుకున్నారు, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయారు ఆయన. తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వెల్, మేము బేసిక్లీ ఈ ప్రెస్ మీట్ని పిలిచిన కారణం ఏంటంటే మా సినిమా తొందరలో రిలీజ్ అయిపోతుందని చెప్పడానికి. అండ్ సమ్మర్ సీజన్ అంటే ఫుల్ చాలా ప్యాక్ మూవీస్ ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. బట్ స్టిల్ మా సినిమా మీద నమ్మకం ఉండి డిస్కో అన్న మూవీని వీఆర్ రిలీజింగ్ ఆన్ దిస్ 3rd week అండి, 3rd week ఆఫ్ ఏప్రిల్. లైక్ మేబీ ఇంకా మేము ఫైనలైజ్ అవ్వలేదు, బట్ ఇట్స్ గోన్ రిలీజ్ వెరీ వెరీ సూన్, ఇన్ 1-2 weeks. అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ డిస్కో అన్న మూవీ ఇస్ గోన్ బి డిఫరెంట్ ఫర్ మీ అండి. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు దట్ దర్ లైక్ యూనో ద స్టోరీ ఆఫ్ ద మూవీ, సతీష్ మల్లంపాటి హీస్ గివెన్ అ వెరీ వెరీ గుడ్ స్టోరీ. అండ్ మా ప్రొడ్యూసర్ అభినవ్ గారు అండ్ డైరెక్టర్ గారు హరి గారు, 3 of them ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ స్టోరీ ఇచ్చారు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను దట్ ఇప్పటివరకు సౌత్ ఇండియన్ మూవీస్లో ఇలాంటి ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న స్టోరీ రాలేదు. అండ్ నా కెరియర్లో కూడా నేను రెగ్యులర్గా మేబీ ఒక నార్మల్ ఫార్మాట్ వెళ్ళిపోయాను, కానీ ఎప్పుడు ఇంత డిఫరెంట్ ఇన్నోవేటివ్ సినిమా నేను ట్రై చేయలేదు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది ఆడియన్స్కి ఎప్పుడు చూపిద్దామా, ఎప్పుడు జనాలు చూసి అప్రిషియేట్ చేస్తారని ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ డే. అండ్ ఐ హవ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ దట్ దిస్ మూవీ ఈస్ గోన్ టు బి ఇంకొక స్టెప్ నా కెరియర్లో అవుద్ది. అండ్ విడితేడా, యువత, హ్యాపీ డేస్ లాగే దిస్ మూవీ ఆల్సో బి సక్సెస్ఫుల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ మూవీ, నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. డిస్కో మూవీ, మన డిస్కో మూవీ బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అభినవ్ గారు హూస్ గివెన్ మీ దిస్ అపార్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ డిస్కో, అండ్ మై డిరెక్టర్ హరి గారు హూ రియలీ మేడ్ ద మూవీ వెరీ గుడ్ అండ్ ఇట్ హస్ కమ్ అవుట్ రియలీ గుడ్. మై డిరెక్టర్ మై రైటర్ సతీష్ గారు ఫర్ హెల్పింగ్ మీ అవుట్ ఫర్ ఆల్ ది డైలాగ్స్ గివింగ్ మీ సచ్ రైటింగ్ సచ్ అ గుడ్ రోల్ ఫర్ మీ, నాట్ ఫర్ మీ బట్ ద క్యారెక్టర్ ఇస్ సో గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ పోర్ట్రేయింగ్ దట్ క్యారెక్టర్ ఆన్ ఐ మీన్ సో గుడ్. అండ్ ఓన్లీ ఫస్ట్ ఫ్యూ లైన్స్ యూ లెర్న్డ్ ఇన్ తెలుగు? నాట్ లెర్న్డ్, ఐ నో లిటిల్ తెలుగు. సో నాకు తెలుగు రాదు, కొంచెం కొంచెం వచ్చు. సో ఐఎమ్ ట్రయింగ్ లిటిల్, నేర్చుకుంటున్నాను. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వాంట్ థ్యాంక్ నిఖిల్
for being such a supportive co-actor, helping me out with each and every scene, and and I want to thank you all for coming here and supporting us all. God bless everyone. Thank you. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. డిస్కో మ్యూజిక్ 6th కి రిలీజ్ అయ్యింది లాస్ట్ మంత్. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆడియో వినాలంతా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా మా సినిమా కూడా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అంటే ఎవ్రీ యాక్సెప్ట్లో అంటే మన కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఒక అంటే మా హరిగారు పూరి గారి దగ్గర వర్క్ చేశారు. ఆ స్టైలింగ్ అండ్ ఆ స్టైల్ ఆ రేంజ్లో మీకు మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా కమర్షియల్గా అట్ ద సేమ్ టైం ఫీల్ కూడా మిస్ అవ్వకుండా టీమ్ వర్క్తో చేశాము ఈ మూవీ. డెఫినెట్గా మమ్మల్ని బ్లెస్ చేసి మాకు మళ్ళీ ఈ సినిమా సక్సెస్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గురించి చెప్పాలండి. నిఖిలే నేను 5 ఏళ్ల క్రితం హ్యాపీడేస్తో పరిచయం. ఎప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. అతను హీరో, నేను ఒక ఆర్టిస్ట్లా లేము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 2 ఏళ్ళ తర్వాత కలిసాం కదా, కలిసినప్పుడు నేను నిఖిల్ని అడిగాను, బాబాయ్ నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయాలి, ఏదో సినిమా చెప్పు అంటే వెంటనే నిఖిల్ అప్పుడేం రెస్పాన్స్ ఇవ్వలే. సడన్గా ఓ రోజు పొద్దున్నే 9 ఫోన్ చేశాడు. నేను పడుకున్నాను, నువ్వు అర్జెంటుగా లేచెల్లి సతీష్ గారిని హరిని కలువన్నా. వెళ్ళానండి. వెళ్తే ఇది క్యారెక్టరు అంటే చెప్పలేం బయట తల్లి, ఇంకా వేరే వాళ్ళని కూడా చూస్తున్నావు అంటే వెంటనే నిఖిల్ అన్నాడు బయట తల్లి చేస్తాడని నాకు నమ్మకం ఉంది అన్నాడు. వెంటనే సతీష్, హరి, ఇంకా అభినవ్ గారు కూడా డిస్కస్ చేసి మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఇంకా చెప్పాలంటే అందరం ఇక్కడ ఇతను హీరోయిన్, ఈమె హీరోయిన్, ఈయన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అనే కన్స్టెంట్స్ లేకుండా అందరం ఫ్రెండ్లీగా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. చాలా కష్టపడ్డామండి అందరికీ. ఇది ఈ సినిమా అనేది మాకు ముందర ఫ్యూచర్కి చాలా ఉపయోగపడే సినిమా, అంత కష్టపడి చేసాం. ఇంకా హరిగారి గురించి చెప్పాలంటే హరిగారు నాకు 3 ఏళ్ళుగా పరిచయం అండి. పూరి గారు ఆఫీస్లో హరిగారు డైరెక్ట్ చేస్తున్నారు కానీ వెంటనే వెళ్ళి డిమాండ్ చేశాను, ఏంటి మరి క్యారెక్టర్ ఇస్తున్నారు లేదా అంటే ఇస్తాను పెడతాను తప్పకుండా అని. ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతున్నావు బ్యాంకాక్ కనుక నాకు ఫోన్ చేసి ఇది నీ క్యారెక్టర్ పాస్పోర్ట్ ఇచ్చాయని చెప్పి ఇమీడియట్గా ఇచ్చారు. ఇంకా డైరెక్టర్ గారు మన ప్రొడ్యూసర్ గారు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారండి. ఇంకా మా హీరో వచ్చి నిఖిల్ ఏంటంటే అండి, బాబాయ్ ఈరోజు నిఖిల్ షూటింగ్ లేకపోయినా వచ్చేవాడు సెట్కి, బాబాయ్ ఏంటి సీన్స్ చూసేవాడు, బాబాయ్ ఇలా చేస్తే బాగుంటుందేమో. అందరం ఫ్రెండ్లీగా అందరం కలిసి హ్యాపీగా చేసుకున్నాం సినిమా. మీరు తప్పకుండా చూడాలి, మంచి సినిమా అండి ఇది.